అల్లాహ్ తాలా సూరతుల్ రాదులో విశ్వాసుల కొన్ని లక్షణాలను వివరిస్తూ అల్లాహ్ తాలా ఈ విధంగా తెలిపాడు, అల్లదీన యూఫూన బిఅహ్దిల్లాహ్, వారు అల్లాహ్కు ఇచ్చినటువంటి మాటను నిలుపుకుంటారు, వలా యన్కుదూనల్ మీసాక్, చేసుకున్నటువంటి ఒప్పందాన్ని వారు భంగపరచరు, వల్లదీన యసిలూన మా అమరల్లాహు బిహి అన్ యుసల్, అల్లాహ్ తాలా ఎవరినైతే మీరు కలిపి ఉండాలి, మీరు కలిసి ఉండాలని అల్లాహ్ తాలా ఎవరితోనైతే ఆజ్ఞాపించాడో వారితో వారు కలిసి ఉంటారు, వయక్షౌన రబ్బహుం, వారు తమ ప్రభు అయినటువంటి అల్లాహ్ తాలాతో భయపడుతూ ఉంటారు, వయఖాఫూనల్ సూ అల్ హిసాబ్, మరి ఎక్కడ వారు కఠినంగా లెక్క తీసుకోబడతారేమో అని వారు భయపడుతూ ఉంటారు అని అల్లాహ్ తాలా సూరతుల్ రాదులో విశ్వాసుల యొక్క లక్షణాలను వివరిస్తూ ఈ విధంగా తెలిపాడు, నేను ఎవరితోనైతే కలిపి ఉండమని ఆజ్ఞాపించాను అనగా బంధుత్వాలను మీరు ఎప్పుడు కూడా కలుపుకొని ఉండాలి, మీరు మీ యొక్క బంధుత్వాలను దూరము చేసుకోకూడదు, పరస్పరము ప్రేమ ఆప్యాయలతో మీరు మెలిగి ఉండాలని నేను ఏదైతే విశ్వాసులకు ఆజ్ఞాపించానో నా యొక్క ఆజ్ఞలను వారు శిరసా వహిస్తూ వారితో వారు బంధుత్వాలను కలుపుకొని ఉంటారు, పరస్పరము వారు పగ ద్వేషము లాంటి అసూయ లాంటి విషయాలు వారు తమ యొక్క మనసులోకి తీసుకురాకుండా, పరస్పరము వారు బంధుత్వాలను దూరము చేసుకోకుండా నాకు వారు భయపడుతూ ఉంటారు అని విశ్వాసుల యొక్క లక్షణాలను అల్హమ్దులిల్లా అల్లాహ్ తాలా సూరతుల్ రాదులో తెలిపాడు. అయితే సోదర మహాశివులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లాహ్ తాలా సర్వ మానవాళి కొరకై ప్రవక్తగా నియమించబడి అల్లాహ్ తాలా ఇహలోకంలోకి పంపించాడు. అల్లాహ్ తాలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఏ కారణాల చేత యహలోకంలో సర్వమానవాళి కొరకై ప్రవక్తగా నియమించబడి పంపించబడ్డారో ఆ కారణాలలో అతి ముఖ్యమైనటువంటి కారణం కూడా సిలా రహ్మి సోదర మహాశివులారా, అనగా ప్రజలందరికీ కూడా మీరు మీ యొక్క బంధుత్వాలను కలుపుకొని ఉండాలని, మీరు ఎలాంటి ద్వేషము పగతో మీ యొక్క బంధుత్వాలను దూరం చేసుకోకూడదు అని హెచ్చరించడానికి అల్లాహ్ తాలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఈ ఇహలోకంలోకి ప్రవక్తగా నియమించబడి పంపించబడ్డారు. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా పట్టణంలో జన్మించారో, ప్రవక్త పదవి ఎప్పుడైతే లభించిందో అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తౌహీద్ యొక్క సందేశాన్ని ప్రజలకు ఇవ్వడం ఎప్పుడైతే మొదలు పెట్టారో అల్హమ్దులిల్లా చాలా మంది సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించారు. అలాంటి తరుణంలో మక్కాలో ఉన్నటువంటి అవిశ్వాసులు విశ్వసించినటువంటి వారిని వారు బాధ పెట్టారు, వారిని హింసించారు, ఇస్లాం నుండి విశ్వాసం నుండి వారిని దూరము చేయడానికి ప్రయత్నించారు. అలాంటి సమయంలో వారు తమ యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మొట్టమొదటగా హబషా పట్టణం వైపునకు వారు హిజ్రా చేసి వెళ్తున్నారు. అక్కడ నజాషి అనేటువంటి ఒక చక్రవర్తి క్రైస్తవుడైనప్పటికీ కూడా అల్హమ్దులిల్లా వచ్చినటువంటి ఆ విశ్వాసులను తమ పట్టణంలోకి ఆహ్వానం పలికారు, వారికి రక్షణ కల్పించారు. ఇది చూసినటువంటి మక్కా అవిశ్వాసులు ఎలాగైనా కూడా హబషా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విశ్వాసులను మళ్ళీ తిరిగి మక్కా పట్టణంలోకి తీసుకురావాలి, మళ్ళీ వారిని బాధించాలి, వారిని మళ్ళీ హింసించాలి, వారి యొక్క విశ్వాసాన్ని వారి నుండి దూరంగా చేయాలన్నటువంటి ఉద్దేశంతో కొంతమందిని హబషా పట్టణం వైపునకు వారిని పంపించారు మక్కా అవిశ్వాసులు. కొంతమంది శత్రువులను పంపించారు. ఎప్పుడైతే వీరు వెళ్ళి ఆ నజాషి చక్రవర్తి ముందు వీరందరూ కూడా మా బంధువులే, వీరు ధర్మం తప్పారు, మా తాత ముత్తాతలైనటువంటి ధర్మాన్ని వారు ధర్మం తప్పి ఒక నూతన ధర్మాన్ని ఒక నూతన విషయాన్ని వీరు స్వీకరించారు, మక్కా పట్టణంలో వీరు ఒక రకమైనటువంటి అల్లా కల్లోలాలను వీరు రేకెత్తిస్తున్నారు, బంధువుల మధ్య వీరు దూరాన్ని చేస్తున్నారు అని
వారికి వ్యతిరేకంగా చెప్పి వారి నుండి అనగా నజాషి చక్రవర్తి నుండి వారిని మక్కా తీసుకువెళ్లాలని ఈ విధంగా మక్కా విశ్వాసులు అన్నారు. అలాంటి సమయంలో అల్హమ్దులిల్లా విశ్వాసుల్లోని ఒక వ్యక్తి జాఫర్ బిన్ అబూ తాలిబ్ యొక్క కుమారుడైనటువంటి జాఫర్ రదియల్లాహు తాలను వారు ఒక బ్రహ్మాండమైనటువంటి ఖుత్బా ఇస్తున్నారు నజాషి చక్రవర్తి ముందు. అందులో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్తగా నియమించబడిన తరువాత ఎలాంటి ఆదేశాలు మక్కా పట్టణంలో ఇస్తున్నారు ఆ విషయాలను తెలుపుతూ జాఫర్ రదియల్లాహు తాలను వారు ఒక బ్రహ్మాండమైనటువంటి ఖుత్బా ఇచ్చారు. అందులో మొట్టమొదటి విషయం ఏం తెలుపుతున్నారు అంటే ఈ ప్రవక్త మాకు ఎప్పుడు సత్యాన్ని పలకమని ఉపదేశిస్తున్నారు దానితో పాటుగా బంధుత్వాలను మీరు కలుపుకోవాలని ఆదేశిస్తున్నారు. చూడండి ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్తగా నియమించబడిన తరువాత ఏ కారణాల చేత ప్రవక్తగా నియమించబడ్డారో అందులో అతి ముఖ్యమైనటువంటి కారణం మీరు బంధుత్వాలను కలుపుకోవాలి, బంధుత్వాలను ఎప్పుడు కూడా దూరం చేసుకోకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా పట్టణాన్ని వదిలి మదీనా పట్టణానికి ఎప్పుడైతే వారు హిజ్ర చేసి వెళ్ళారో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనా పట్టణంలోకి రాగానే మదీనా పట్టణ వాసులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కలవడానికి ఒక హదీసులో వస్తుంది ఇన్ జఫల తొందరగా మక్కా పట్టణంలో మదీనా పట్టణంలో ఉన్నటువంటి వారందరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు ప్రవక్త వారిని కలవడానికి. అందులో అబ్దుల్లా బిన్ సలాం కూడా ఉన్నారు రదియల్లాహు తఆలా అన్హు. అప్పుడు ఒక యూదుడుగా ఉండేవారు, యూదులోని ఒక చక్రవర్తి యొక్క కుమారుడు కూడా. యూదుడైనప్పటికీ కూడా ఎప్పుడైతే మదీనా పట్టణ వాసులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కలవడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళారో ఫలమ్మ తబయ్యంతు నేను ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ముఖరవిందాన్ని చూసానో అరఫ్తు అన్న వజహు లైస బివజ్హిన్ కద్దాబ్ ఎప్పుడైతే నేను ప్రవక్త వారి ముఖరవిందాన్ని చూసానో ఇది ఒక అబద్ధాలు చెప్పేటువంటి వ్యక్తి యొక్క ముఖము ముమ్మాటికి కాజాలదు అని నేను అప్పుడే కనుక్కున్నాను, అప్పుడే నాకు తెలిసిపోయింది. తరువాత అబ్దుల్లా బిన్ సలాం రదియల్లాహు తఆలా వారు ఈ విధంగా అంటున్నారు, విశ్వాసం తీసుకొచ్చారు. మొట్టమొదటగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనా పట్టణంలోకి రాగానే మదీనా పట్టణ వాసులకు చెప్పినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే యా అయ్యుహన్నాస్ ఓ ప్రజలారా అఫ్షుస్ సలాం మీరు సలాంను వ్యాపింపచేయండి వఅత్విము తుఆం మీరు బీదవారికి భోజనం పెట్టండి వసిలుల్ అర్హాం బంధుత్వాలను కలుపుకోండి వసల్లు బిల్లైలి వన్నాసు నియామ్ ఎప్పుడైతే రాత్రి సమయంలో ప్రజలు నిద్రిస్తూ ఉంటారో మీరు నమాజులను స్థాపించండి తదుఖులుల్ జన్నత బిసలాం మీరు ఎలాంటి బాధ లేకుండా స్వర్గంలోకి మీరు ప్రవేశిస్తారు. అయితే సుదర్ మహర్షులారా మదీనా పట్టణంలోకి రాగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బోధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయాలలో బంధుత్వాలను కలుపుకోవడం కూడా. ఏ వ్యక్తి అయితే బంధుత్వాలను కలుపుకుంటాడో ఆ వ్యక్తి స్వర్గ ప్రవేశం పొందుతాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు. అంతేకాక ఈ బంధుత్వాలను కలుపుకోవడము అల్లా తాలకు అతి ప్రియమైనటువంటి అతి ఇష్టమైనటువంటి ఆచరణలలో ఒక గొప్ప ఆచరణ సోదర మహాశివులారా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా అంటున్నారు, సహీ అల్ జామీల యొక్క హదీస్ ఉంది, ఖతాద రదియల్లాహు తఆలా వారి యొక్క హదీస్ ను ఉల్లేఖిస్తున్నారు, అహబ్బుల్ అమాలి ఇల్లల్లాహ్ అల్ ఈమాను బిల్లాహ్ సుమ్మ సిలతు రహిమ్. అల్లాహ్ తాలా దగ్గర అతి ఇష్టమైనటువంటి ఆచరణలో మొట్టమొదటి ఆచరణ అల్లాహ్ పై విశ్వాసం, ఆ తరువాత బంధుత్వాలను కలుపుకోవడం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు. అయితే సుదర్ మహాశివులారా అల్లాహ్ తాలా ఏదైతే కార్యాలను ఇష్టపడతాడో ఆ కార్యాలలో అతి ఇష్టమైనటువంటి కార్యము అతి ఇష్టమైనటువంటి ప్రియమైనటువంటి ఆచరణ బంధుత్వాలను కలుపుకోవడం సుదర్ మహాశివులారా. ఈ హదీసుల ద్వారా తెలుస్తున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఏ కారణాల చేత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు
ఇహలోకంలో ప్రవక్తగా నియమించబడి ఉన్నారో ఆ కారణాలలో అతి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే ప్రజలకు ఒకరినొకరు పరస్పరం కలిసి ఉండమని, అదేవిధంగా ముఖ్యంగా బంధువులతో, తమ దగ్గరి బంధువులతో మీరు పగ, ద్వేషం, ఈర్ష్య, అసూయతో వేరు కాకుండా ప్రేమ అనురాగాలతో ఎప్పుడు కూడా కలిసి ఉండమని బోధించడానికి, హెచ్చరించడానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇహలోకంలోకి వచ్చారు. సోదర మహాశోదరు, అదేవిధంగా మనం మరికొన్ని హదీసులను చూసుకున్నట్లయితే, బంధుత్వాలను కలుపుకోవడం కొరకై అరబిలో సిలతు రహిం అనేటువంటి పదం వస్తుంది. సిలా అనగా వసల నుండి కలుపుకోవడం, రహీం అనగా బంధుత్వం. సోదర మహాశివులార, ఈ రహీం బంధుత్వాన్ని కలుపుకోవడానికి అరబిలో వాడేటువంటి పదాన్ని రహీం అంటాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా అంటున్నారు, ఏదైతే ఈ రహీం అనేటువంటి పదం ఉందో ఈ పదానికి కూడా అల్లాహ్ తాలా అల్హమ్దులిల్లాహ్ మాట్లాడేటువంటి శక్తిని ఇచ్చాడు. అల్లాహ్, చూడండి ఎంత గొప్ప ఆచరణ బంధుత్వాలను కలుపుకోవడం. ఈ బంధుత్వానికి కూడా అల్లాహ్ తాలా మాట్లాడేటువంటి శక్తిని ఇచ్చాడు. అల్లాహ్ తాలా ఏది కోరుకుంటే అది చేసేటువంటి శక్తిని, సామర్థ్యాన్ని అల్లాహ్ తాలా కలిగి ఉన్నాడు. ఏ విధంగానైతే మనిషికి అల్లాహ్ తాలా మాట్లాడేటువంటి శక్తిని ఇచ్చాడో అదే విధంగా అల్లాహ్ తాలా దేనికి కోరుకుంటే అల్లాహ్ తాలా దానికి మాట్లాడేటువంటి శక్తిని అల్లాహ్ తాలా ప్రసాదించేవాడు. అల్లాహ్ తాలాకు ఎలాంటి లోపము అల్లాహ్ తాలాలో లేదు. సుదర మహర్షి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అదే ఉంటున్నారు. సహీ ముస్లిం హదీస్ నెంబర్ 2555లో ఆయిషా రజియల్లాహు తఆలా వారి యొక్క హదీస్ ను ఉల్లేఖిస్తున్నారు, అర్ రహీము ముఅల్లఖతున్ బిల్ అర్ష్. ఈ రహీం ఏదైతే ఉందో, ఈ పదం ఏదైతే ఉందో, అల్లాహ్ తాలా యొక్క అర్ష్ సింహాసనంపై, అనగా సింహాసనంపు వ్రేలాడుతూ ఉంది. యకూల్ తకూల్, మరి ఈ యొక్క పదం ఏమంటూ ఉంటుంది, మన్ వసలని వసలహుల్లాహ్, ఎవరైతే నాతో కలుపుకొని ఉంటారో అల్లా నీవు వారితో కలిపి ఉండు. ఎవరైతే బంధుత్వాలను కలుపుకొని ఉంటారో, ఒకరినొకరు ప్రేమతో, అనుగ్రహంతో, ఒకరినొకరు ఆప్యాయతో కలిసి ఉంటారో అల్లా నీవు కూడా వారితో కలిసి ఉండు. వమన్ కతాని కతాహుల్లా, ఎవరైతే బంధుత్వాలను దూరం చేసుకుంటారో అల్లా నీవు కూడా వారి నుండి దూరముగా అని ఈ పదం ఎప్పుడు కూడా అల్లాహ్ తాలాతో అంటుంది. అల్లాహుబర్, చూడండి ఎంత గొప్ప ఆచరణ బంధుత్వాలను కలుపుకోవడం. ఈరోజు ఒకవేళ మనం బంధుత్వాలను కలుపుకుంటున్నాము, ప్రేమతో ఆప్యాయలతో మనం ఒకరినొకరు కలిసి ఉంటున్నాము, మాట్లాడుతూ ఉన్నాము, అదేవిధంగా కొన్నిసార్లు మనం వారి ఇంటికి వెళ్ళడము లేదా మనము వారు మన ఇంటికి రావడము ఇలా చేస్తూ ఉన్నాము, ఇన్షా అల్లాహ్ అల్లాహ్ తాలా కూడా మనతో కలిసి ఉంటాడు. సోదర మహాశర్, ఒకవేళ మనం బంధుత్వాలను దూరం చేసుకుంటున్నాము, అలాంటి సమయంలో అల్లాహ్ తాలా కూడా మనతో దూరం అవుతాడు. సోదర మహాశర, అల్లాహ్ యొక్క కారుణ్యం దూరం అవుతుంది, అల్లాహ్ యొక్క ప్రేమ మన నుండి దూరం అవుతుంది. ఒకవేళ అల్లాహ్ యొక్క ప్రేమ, అల్లాహ్ యొక్క కారుణ్యం మన నుండి దూరమైన చో మనం ఏ విధంగా సుఖమైనటువంటి, సంతోషమైనటువంటి జీవితాన్ని గడుపుతాం. యహలోకంలో కూడా బాధతో కూడుకున్నటువంటి జీవితం, పరలోకంలో కూడా అల్లాహ్ యొక్క శిక్ష కూడా సిద్ధంగా ఉంటుంది. సుదర మహర్షులారా, ఈరోజు చాలా మంది బంధుత్వాలను ఎందుకు దూరం చేసుకుంటున్నారు, కొన్ని భూమి విషయంలో లేదా డబ్బు విషయంలో పరస్పరం ఏదైనా భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు సంవత్సరాల తరబడి మన వారితో దూరంగా ఉంటాం, లేదా అనుకోకుండా నోరు జారినప్పుడు ఆ నోరు జారడం వల్ల నన్నే దూషిస్తావా, నన్నే తిడతావా అనేటువంటి విషయంలోకి వచ్చిపోయి అతన్ని క్షమించడానికి బదులుగా మనము వారి నుండి దూరంగా అవుతాం. సోదర మహాశివులారా, కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా అంటున్నారు, ఒకవేళ మీరు బంధుత్వాలను కలుపుకొని ఉన్నారు, మీరు మీ బంధుత్వాలను కలుపుకోవడం వల్ల మీ యొక్క జీవితంలో సంతోషాన్ని అల్లాహ్ తాలా ప్రసాదిస్తాడు. అంతేకాక అల్లాహ్ తాలా మీ యొక్క సంపదలో, మీ ఐశ్వర్యంలో, మీ డబ్బులో అల్లాహ్ తాలా అభివృద్ధిని ప్రసాదిస్తాడు, మీ యొక్క జీవితాన్ని అల్లాహ్ తాలా పెంచుతాడు అని అల్లాహు అక్బర్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలుపుతున్నారు. ఏ డబ్బు వ్యామోహం వల్ల, ఏ సంపద వ్యామోహం వల్ల మన బంధువులను మనం దూరం చేసుకున్నామో,
వాస్తవానికి అలాంటి డబ్బులో ఎలాంటి బరకత్ ఉండదు సోదర మహాశివులారా, ఎలాంటి కార్యమందులు ఉండదు సోదర మహాశివులారా. కానీ మనం మన బంధుత్వాలను కలుపుకున్నాము చూడండి, ఇన్షాల్లా అల్లాహ్ తాలా మన యొక్క సంపదలో ఎలాంటి అభివృద్ధిని ప్రసాదిస్తాడు. అలా అదే విధంగా అల్లాహ్ తాలా మన యొక్క జీవితంలో అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ తాలా అభివృద్ధిని ప్రసాదిస్తాడు. ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా అన్నారు. తిర్మిజీ హదీస్ నంబర్ 1979లో అబూ హురైరా రదియల్లాహు తాలా వారు ఉల్లేఖిస్తున్నారు, తఅల్లము మిన్ అన్సాబికుం, మీ యొక్క వంశం ఏదైతే ఉందో మీ వంశావళిని మీరు గుర్తుంచుకోండి. అనగా మీ తాత ఎవరు, మీ అమ్మమ్మ ఎవరు, నాన్నమ్మ ఎవరు, ఈ విధంగా ఒకరినొకరు బంధుత్వాలను మీరు తెలుసుకోండి. వారికి ఎంత సంతానము, మన బంధుత్వాలు ఏ విధంగా ఎక్కడి వరకు వ్యాపించి ఉన్నాయి, వారి గురించి మీరు తెలుసుకోండి. మా తసిలూన బిహి అర్హమకుం, ఎందుకంటే దీని వల్ల మీరు బంధుత్వాలను కలుపుకోవచ్చు. మీరు ఈ విధంగా మీ యొక్క వంశావళిని తెలుసుకున్నట్లయితే దూరంగా ఉన్నటువంటి వారిని కూడా మీరు తెలుసుకొని వారిని మీరు దగ్గర చేసుకోవచ్చు, వారితో మీరు కలుసుకోవచ్చు. అల్లాహ్బర్ ఈరోజు చూడండి, చాలా మంది తాత ముత్తాతల పేరు వరకు తెలుసు, తర్వాత వారి యొక్క ఏదైతే వంశం వ్యాపించిపోయిందో దూరం దూరం వరకు మనం వారి యొక్క పేర్లను మర్చిపోతూ ఉంటాం. అలా కాకుండా వారిని గుర్తు చేసుకోవాలి. ఫైన్ నసిలత రహీం, నిస్సందేహంగా ఎవరైతే బంధుత్వాలను కలుపుకుంటారో మహబ్బతున్ ఫిల్ అహల్, బంధుత్వంలో ప్రేమలు అనురాగాలు పెరుగుతాయి. మసరాతున్ ఫిల్ మాల్, మీ యొక్క సంపదలో అల్లాహ్ తాలా అభివృద్ధిని ప్రసాదిస్తాడు. అల్లాహ్ ఏ సంపద గురించి మనం బంధుత్వాలను దూరం చేసుకుంటామో అదే సంపదలో అల్లాహ్ తాలా అభివృద్ధిని ప్రసాదిస్తాడు. మన్షాతున్ ఫిల్ అసర్, మన యొక్క వయస్సులో మన యొక్క జీవితంలో అల్లాహ్ తాలా అభివృద్ధిని ప్రసాదిస్తాడు. అయితే సోదర మహాశివులారా, మనం ఏదైతే ఆచరణలు ఉన్నాయో, దాన ధర్మాలు కానివ్వండి లేదా ఇలాంటి కుర్బానీలు కానివ్వండి, మనం ఇలాంటి పనులు చేసేటువంటి సమయంలో మన యొక్క దాన ధర్మాలలో ముఖ్యంగా మన బంధువులలో ఎవరైతే బీదవారు ఉన్నారో అలాంటి వారికి ముందుగా మనం చేసేటువంటి దాన ధర్మాలు వారికి చేసేటువంటి ప్రయత్నం చేయాలి. బయటి వ్యక్తి కన్నా మొట్టమొదటగా మన యొక్క బంధువులలో ఎవరు అవసరం కలిగి ఉన్నారు, ఎవరు బీదరికంలో ఉన్నారు, ఎవరికి తినడానికి తిండి లేదో వారిని తెలుసుకొని ఆ బంధుత్వాలను కలుపుకొని వారికి దాన ధర్మాలు చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా అన్నారు, ఎవరైతే తమ బంధువులలో దాన ధర్మాలు చేస్తారో, ఎవరైతే తన బంధువులలో ఉన్నటువంటి బీదవారి యొక్క అవసరాన్ని పూర్తి చేస్తారో వారికి రెట్టింపు పుణ్య ఫలాలు లభిస్తాయి. ఎందుకు, దానికి గల కారణాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలుపుతూ ఈ విధంగా అంటున్నారు. తిర్మిజీ హదీస్ నంబర్ 658లో అస్సదకతు అలల్ మిస్కీని సదక, మీరు బయట ఉన్నటువంటి ఒక పరాయి బీదవానికి ఒకవేళ మీరు దాన ధర్మాలు చేసిన అతని యొక్క అవసరాన్ని మీరు పూర్తి చేసినట్లయితే మీకు ఒక సదకా చేసినటువంటి పుణ్యం మీకు లభిస్తుంది. వఅలాజిర్రహీం సింతాన్, ఒకవేళ మీరు మీ యొక్క బంధువులలో ఉన్నటువంటి బీదవానికి ఒకవేళ మీరు భోజనం పెట్టినా లేదా అతని యొక్క అవసరాన్ని పూర్తి చేసిన వారికి మీరు సదకా చేసిన సింతాన్, మీకు రెండు దాన ధర్మాలు చేసినటువంటి రెండు సదకాలు చేసినటువంటి పుణ్యం లభిస్తుంది. మొదటిది అస్సదక, ఏదైతే మీరు సదకా చేశారో దాని యొక్క పుణ్యము ఒకటి అయినట్లయితే, రెండవ లాభం ఏమిటంటే వసిల, మీరు ఏదైతే బంధుత్వాలను కలుపుకున్నారో దానికి మరో పుణ్యం లభిస్తుందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు. ముఖ్యంగా అతి ప్రియమైనటువంటి దాన ధర్మం ఏదైనా ఉంది అంటే, అతి ప్రియమైనటువంటి ఆచరణ ఏమైనా ఉంది అంటే, మనల్ని ఎవరైతే ఇష్టపడడం లేదో, మన పట్ల ఎవరైతే ద్వేషంతో రగులుతున్నారో, ఎవరైతే మనల్ని దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారో వారిపైనే ఖర్చు చేయడము, ఇది మరింత అతి ప్రియమైనటువంటి ఆచరణ సోదర మహేశ్వరులారా. ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా అంటున్నారు, అఫ్జలు సదక, అతి ముఖ్యమైనటువంటి, అతి ఉన్నతమైనటువంటి, అతి శ్రేష్టమైనటువంటి సదక ఏదైనా ఉంది అంటే, అస్సదకతు అలా రహ్మిల్ కాషి, ఎవరైతే మిమ్మల్ని ద్వేషిస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని అయిష్టపడుతున్నారో వారిపైనే మీరు ఖర్చు చేస్తున్నారు, ఇది అతి ఉన్నతమైనటువంటి దాన ధర్మాలలో
అతి శ్రేష్టమైనటువంటి సదకాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క భార్యమణులలో మైమూనా రదియల్లాహు తాలా వారు ఒకరు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే మైమూనా రదియల్లాహు తాలా దగ్గరికి వెళ్ళారో అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూస్తున్నారు ఇంట్లో. మైమూనా రదియల్లాహు తాలా వారి దగ్గర ఒక బానిసరాలు ఉండే, ఆమె కనబడడం లేదు, ఇంట్లో కనబడడం లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మైమూనా రదియల్లాహు తాలా వారితో ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు, ఇంట్లో ఒక బానిసరాలు ఉండేది కదా, ఆమె కనబడడం లేదు, ఎక్కడికి వెళ్ళిపోయింది? అప్పుడు మైమూనా రదియల్లాహు తాలా వారు ఈ విధంగా అంటున్నారు, నేను ఆమెను విడుదల చేసేసాను, ఆమెను నేను విడుదల చేసేసాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా అంటున్నారు, అమా ఇన్నకి లౌ ఆతైదిహా అఖ్వాలకి, ఒకవేళ నీవు నీ యొక్క బానిసరాలను మీ బంధువులలో ఎవరైతే అవసరం కలిగి ఉన్నారో వారికి నీవు ఇచ్చినట్లయితే కాన ఆగమలి అజరి, అది నీ పుణ్యాలలో మరింత రెట్టింపు చేసేటువంటి సదకాగా ఈ యొక్క సదక అనేది ఉండిపోయేది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. చూడండి, బయటి వారికి అనగా బయట ఉన్నటువంటి బీదవారికి అన్నా, ముఖ్యంగా మన బంధువులలో ఉన్నటువంటి బీదవారిపై ఒకవేళ మనం ఖర్చు చేసినట్లయితే అది మనపై మరింత రెట్టింపు పుణ్యానికి దోహదపడుతుంది. సోదర మహాశివులారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఎప్పుడైతే ఈ ఖురాన్ యొక్క వాక్యం ఉద్ధరించబడిందో, లంతనాలుల్ బిర్ర హత్తా తున్ఫికు మిమ్మా తుహిబ్బున్, మీరు మీ వద్ద ప్రియమైనటువంటి ఏదైతే వస్తువు ఉందో అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయనంత వరకు మీరు స్వర్గాన్ని పొందలేరు అనే వాక్యం అవతరించబడిందో, వెంటనే ఇది విన్నటువంటి అబూ తలహా రది అల్లాహు తలన్ వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వచ్చి ఈ విధంగా అంటున్నారు, ఓ ప్రవక్త, ఇప్పుడే నేను ఈ యొక్క వాక్యాన్ని విన్నాను, ఎవరైతే మీ వద్ద ప్రియమైనటువంటి వస్తువు అల్లాహ్ యొక్క మార్గంలో ఖర్చు చేయరో వారు స్వర్గాన్ని పొందలేరు అని. చూడండి, ఇది బై రుహా అనేటువంటి నా తోట, ఇది నా వద్ద చాలా ప్రియమైనటువంటి తోట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఎప్పుడు కూడా ఆ తోటలోకి వెళ్ళేవారు. అక్కడ ఉన్నటువంటి బావి నీరు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తాగుతూ ఉండేటువంటి వారు. అలాంటి ప్రియమైనటువంటి నా తోటను ఇప్పుడు అల్లాహ్ మార్గంలో నేను ఖర్చు చేయడానికి వచ్చేస్తాను, ఓ ప్రవక్త, ఈ యొక్క తోటను నేను మీకు ఇచ్చేస్తున్నాను, అల్లాహ్ మార్గంలో దీనిని మీరు ఖర్చు చేయండి అని అబూ తల్హా రదియల్లాహు తఅలా వారు అన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ యొక్క విషయాన్ని విని ఈ విధంగా అంటున్నారు, బహ్ ذلك مال رابح, అరే అతి శ్రేష్టమైనటువంటి సంపద, అతి లాభదాయకమైనటువంటి సంపద, నీవు ఏదైతే అల్లా మార్గంలో ఖర్చు చేయడానికి వచ్చావో ఇది నిస్సందేహంగా అతి లాభదాయకమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి ఉపయోగకరమైనటువంటి సంపద అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా అంటున్నారు, అల్లాహు అక్బర్, ఈ యొక్క సంపద ఏదైతే ఈ తోటను నేను ఇచ్చేస్తాను అని అబూ తల్హా రదియల్లాహు తఅలా వారు అన్నారో, అది విన్న తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ యొక్క వ్యక్తిని పొగిడి ఆ తర్వాత ఈ విధంగా అంటున్నారు, వఇన్ని అరా అన్న జఅలహా ఫిల్ అక్రబీన్, ఒకవేళ ఈ యొక్క తోటను నాకు ఇవ్వడానికి బదులుగా మీ బంధువులలో ఉన్నటువంటి బీదవారికి ఒకవేళ నీవు ఖర్చు చేసినట్లయితే చాలా బాగుంటుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. చూడండి, తన బంధువులను ముఖ్యంగా చూడాలి, బంధువులు ఎవరైతే అవసరం కలిగి ఉన్నారో వారి యొక్క అవసరాలను పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేయాలి. వెంటనే అబూ తల్హా రదియల్లాహు తఅలా వారు ఆ తోటను తమ బంధువులలో ఇచ్చేస్తారు. చూడండి సోదర మహాశివులారా, ఈ విధంగా మనము బంధుత్వాలను కలుపుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఎవరైతే బంధుత్వాలను కలుపుకుంటున్నారో ఈ బంధుత్వము రేపు ప్రళయ దినాన మనకు హషర్ యొక్క మైదానంలో ఎప్పుడైతే అల్లాహ్ తన మనల్ని నిలబెడతాడో అలాంటి సమయంలో ఈ బంధుత్వం మనకు సాక్ష్యం ఇవ్వడానికి వస్తుంది అల్లాహ్. ఒకవేళ మనం బంధుత్వాన్ని కలుపుకుంటున్నాము, ఇన్షాల్లా మనకు ఆ రోజున ప్రళయ దినాన మన తరపున సాక్ష్యం ఇవ్వడానికి వస్తుంది.
ఒకవేళ మనం మన బంధుత్వాలను దూరం చేసుకుంటున్నాము, మనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వడానికి బంధుత్వం వస్తుంది. సుదర మహాశివారు ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా అంటున్నారు. ఈ యొక్క హదీస్ ను ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు తఅలా వారు ఉల్లేఖిస్తున్నారు అదబుల్ ముఫ్రద్ అనేటువంటి ఒక గ్రంథంలో. ఈ యొక్క హదీస్ పొందుపరచడం జరిగింది. ఇహ్ఫజు అన్సాబకుం, మీరు యొక్క బంధుత్వాలను మీరు కాపాడుకోండి. తసిలు అర్హామకుం, మీరు ఒకరినొకరు ప్రేమతో ఆప్యాయతో మెరుగుతూ ఉండండి. ఫైన్నహు లా బుద బిర్రహ్మి ఇదా ఖర్బత్, చాలా మంది ఈరోజు దగ్గర దగ్గర ఉన్నప్పటికీ కూడా మనస్పార్థాల వల్ల ఈరోజు చాలా దూరాలు పెరిగిపోయాయి. వైన్ కానత్ బైదతన్ వలా ఖుర్బ వలా ఖుర్బ బిహా, కానీ మీరు దూరంగా దూరంగా ఉన్నప్పటికీ కూడా పరస్పరం ఒకరినొకరు మాట్లాడుకుంటున్నారు. అవసరం పడినప్పుడు ఒకరినొకరు అల్హమ్దులిల్లా తమ అవసరాలను పూర్తి చేసుకుంటున్నారు ఫోన్ల ద్వారా, లేదా ఇలాంటి పండుగల సమయంలో, లేదైనా మామూలు సమయంలో, ఖాళీ సమయంలో ఒకరినొకరు కలుసుకోవడానికి వెళ్తున్నారు. వారు వస్తున్నారు, మీరు వెళ్తున్నారు. దూరంగా ఉన్నప్పటికీ కూడా మీరు దగ్గరైపోయారు. వైన్ కానత్ ఖరీబా, తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా అంటున్నారు, వకుల్లు రహ్మిన్ ఆదియతున్ యౌమల్ ఖియామతి అమామ స్వాహిబిహా, ఆ రోజున ప్రళయ దినాన ఈ రహీం ఏదైతే బంధుత్వం ఉందో ఆ బంధుత్వాన్ని ఎవరైతే కలుపుకుంటున్నారో ఆ వ్యక్తి దగ్గరికి వస్తుంది. తష్హదు లహు బిసిల, అతను ఏదైతే బంధుత్వాలను కలుపుకున్నాడో అతనికి సమానంగా అతని యొక్క తరపున సాక్ష్యం ఇవ్వడానికి ఆ రోజున వస్తుంది. ఇంకా నవసలహ, ఒకవేళ ఆ వ్యక్తి బంధుత్వాలను కలుపుకుంటూ ఉన్నాడు. వాలేహి బి కతియతిన్ ఇంకాన కతాహ, ఒకవేళ ఈ హలోకంలో బంధుత్వాలను దూరం చేసుకుంటున్నాడు, ఆ రోజున ప్రళయ దినాన అతని యొక్క వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వడానికి వస్తుంది.